జౌహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుండి ఫైరింగ్ కట్ట వరకు మెయిన్ రోడ్ గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద గుంతలు ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరగటం ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు పడుతున్న అవస్థలు గమనించి హనుమాన్ టెంపుల్ నుండి ఫైరింగ్ కట్ట వరకు వెంటనే రోడ్డు వేయాలని ఎమ్మెల్సీ రామచందర్ మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జౌహర్ నగర్ రోడ్డు పనులు జరగడం లేదని గత 5 సంవత్సరాలుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇదే రోడ్డు మీద వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే రోడ్డు నిర్మాణం ప్రారంభించకుంటే బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో జౌహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత, మల్కాజ్గిరి బీజేపీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, మల్కాజ్గిరి బీజేపీ ప్రెసిడెంట్ సోమ శ్రీనివాస్ మరియు మేడ్చల్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పర్వతాలు, జౌహర్ బీజేపీ నాయకులు కమల్, వేపుల సన్ని, రామ్ నాయక్, సునీల్ నేత పాల్గొన్నారు. మా మల్కాజ్గిరి కన్వీనర్ శ్రీనివాస్ అన్న సహకారంతో మరియు యాప్రాల్ బీజేపీ పార్టీ నాయకులు పర్వతాల సహకారంతో మేము హనుమాన్ టెంపుల్ నుంచి బాలాజీ నగర్, అదే ఏదైతే మన జీకే ప్రైడ్ వర్క్ ఉందో బీటీ రోడ్డు, అది మల్కాజ్గిరి జోన్లో వస్తుంది కాబట్టి ఆ బీటీ రోడ్డు వల్ల ఎన్నో బాధలు మా జవహర్ ప్రజలు ఎదుర్కొంటున్నాం. కొన్ని సార్ మల్లారెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాలు మాకు ఎంపీగా ఉండే, ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యేగా కూడా మంత్రిలా కూడా పనిచేస్తున్నారు, కానీ అదే హనుమాన్ టెంపుల్ నుంచి బాలాజీ నగర్ ఫైరింగ్ గడ్డ వరకు బీటీ రోడ్ ఎన్ని గుంతలున్నాయో మీకు తెలుసు. అక్కడ నుంచి మంత్రి మల్లారెడ్డి గారు వస్తారు, ఈటెల రాజేందర్ గారు వచ్చారు, మంత్రి హరీష్ గారు వచ్చారు, ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు అక్కడనే తిరుగుతారు. ఇంకొకటి, మన ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కార్యకర్తనే, అక్కడ కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ కార్యకర్తనే, అందరు టీఆర్ఎస్ నుండి కూడా రోడ్డు ఎందుకు పట్టించుకుంటారు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు వల్ల, దయచేసి అర్థం చేసుకొని వీలైన తొందరలో ఆ రోడ్లు వేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము మెమరణం ఏం జరిగింది. ఒకవేళ అక్కడ ఇవ్వకపోతే మాత్రం అక్కడ మేము అక్కడ కాని వాళ్ళతో మేము ఆందోళన చేస్తాం, తెలియజేస్తున్నాం. నా పేరు రంగుల శంకర్ నేత, జవహర్నగర్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.